మన కళ్ళెదురుగుండా సోదరుడు కానీ సోదరి కానీ తప్పు చేసినట్లయితే నువ్వెందుకు తప్పు చేశావు అని అడిగే అర్హత మనలో ఏ ఒక్కరికి లేదు. తప్పు చేసిందన్న విషయం మీకు తెలిసినప్పటికీ ఏ తప్పు చేయనిదిగా ఉండే వ్యక్తితో నువ్వు ఎలాగ మాట్లాడతావో నీ ఎదుటనున్న సోదరి సోదరుడు గురించి నువ్వు మాట్లాడాలి. ఈ సంఘాలలో జరిగినటువంటి దారుణమైన విపరీతమైన పరిస్థితులు ఏదంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకున్న వీళ్ళు పదే పదే తప్పును 10 మందిలో పెట్టి వాళ్ళేదో నీతిమంతులుగా తీర్చబడాలని, వాళ్ళేదో గొప్పవాళ్ళని సంఘంలో ఉన్నవారు అనుకోవాలని ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆ తీర్పు అనేది నువ్వు ఎందుకు తప్పు చేశావు అనే ప్రశ్న. ఎందుకంటే మనకు పాపాలు క్షమించే అర్హత లేదు. పాపాలు ఎవరు తీస్తారు? యేసు ప్రభువారు తీస్తారు.